दुंगो बटेवाचगा ने पाल पाल लंगदंट ने पाल नैने ने पाल बोलर बोलर मिशन ना व्यवसाय चेसना गुलाब पूल अम्मीना चिट फंड स्कूल पेटा कॉलेज मेडिकल कॉलेज ने ब्रोकर दंडा चेयले ने प्रति रूपये कष्ट लक्षल मंद की इंजनीर तैयार लक्षल मंद की वर्ल्ड क्लास डॉक्टर तैयार नुक मन पटकोनी नु ब्रोकर अंटा जोकर अंटा वाड़ ब्रोकर वे पानी ब्रोकर पे वाड़ो दलाली वाड़ो ब्लैकमेलर वाड़ो लुच्चा वाड़ो बट्टेबाज वाड़ो रकम मनिषा वाड़ पीसीसी प्रेसिडेंट पोस्ट एक्कड़ ब्रोकर पन चेसि निन्न मोन्न ना कॉलेज मीद पार्लमेंट क्वेश्चन अडिगाडु मल्लारेड्डी कॉलेज పర్మిషన్ లే ఆయన కరెక్ట్ ఫీస్ రీయింబర్స్మెంట్ చేస్తుందా మొన్ననే క్వశ్చన్ వచ్చింది నాకు ఆన్సర్ కూడా వచ్చింది ఏసీటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ ఏ ఉంది కదా ఆ మంత్రి కూడా జవాబు రాసిండు మల్లారెడ్డికి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి క్లియర్ ఉన్నాయి ఎల్ల కూడా ఫ్యాకల్టీ గాని ఎల్ల కూడా మోసం లేదని క్లియర్ గా జవాబు రాసిండు పార్లమెంట్ లో జవాబు ఇచ్చిన ఆయనకు మొన్న సెక్షన్ లోనే అది నా దాని కాపీ కూడా ఉంది మీ అందరికి కూడా ఇస్తా నా సంగతి మీ అందరికి తెలుదా नैन कॉलेज एपड़ा राजकीय लाने मेडिकल कॉलेज एपड़ा राजकीय लाने आर वकर भूमि परंपोक असैनमेंट लैंड चरुस्थम ले प्रतीदी को भूमे इवंध कब्जा बैठे नैन प्रतीदी ने अभिवृद्धि चेसना प्रती पर्मीशन बिल्डिंग अंदी पर्मीशन मोन्ने सिंगल विंडो क మా కేటిఆర్ సార్కు నేను కాలేజీల అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువ తోటి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేస్తాం ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టే బ్యాంక్ మేము ఎప్పుడు తప్పుడు చేయలే లక్షల మందికి ఎంతో మంది సైంటిస్టులను చేస్తాం ఎంతో మంది డాక్టర్లను తయారు చేస్తాం ఎంతో మందికి ఉపాధి కల్పించినా నా దగ్గర ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఉన్నారు మామూలు విషయం కాదు నువ్వు బ్రోకర్ గాడవు ఓ లుచ్చగాడవు ओ बट्टेबाज गाड़ो राइट टू इंफॉर्मेशन किंता एंतो मंदी गुल्ल जोरी चेप्पु एंतो मंदी पैसा वसूल चेयलेनु एंतो मंदी ओक्कनन्न नाकु चूपि यारन कब्जा पेट्टाडुगा चूपि यारन पैसा वसूल चेयाडुगा चूपि धर्मंतुडु नुव्वन गुल्ल पोदाम नेनन गुल्ल पोदाम रा मुंगडिकि रा माट्लाडे तरिक लेदु अड्डं पडुगु माट्लाडि ओक पेद्द लेदु चिन्न लेदु मर्याद लेदु ఏదో నోట్కొచ్చినట్టు మాట్లాడంగనే సినిమా స్టైల్ అనుకుంటాడు సపోర్ట్ కొట్టంగనే లేచిపోతుండు అప్పుడే సీఎం అయిపోయినట్టుగా 72 మంది గెలిచేసినట్టుగా ఈయన సీఎం అయినట్టుగా పస్తిస్ అంతకం అంటే ఆడ ప్రగతి భవనం చేస్తాడట వీనయ్య సొమ్ము వీనయ్య తాత సొత్తు వీళ్ళు ఉన్నారు 75 సంవత్సరాలల్లో 7 ఏళ్ళు మేము వచ్చాం ఆ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు అంతకుముందు ఒక 10 ఏళ్ళు వీళ్ళు లేకుండొచ్చు 55 ఏళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందిగా దేశమంతా ఏం చేసిరే లూటి చేసిరు 15ల ముందు 2004 నుంచి కొట్టి దాకా వీళ్ళు ఏం చేసిరు చెప్పు ఏమన్నా అభివృద్ధి చేసిరా ఏమన్నా చేసిరు అభివృద్ధి ఇయాల మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే వండర్స్ చేసిరు దేశంలోనే వండర్ చేసిరు ఇన్ని స్కీములు ఏ రాష్ట్రంలోనా యాడ ఉంటే నేను ముక్కుకు నాలుగు రాసుకుంటా నా పదవికి రాజీనామా చేసేస్తా इन स्कीम गिट ये राष्ट्र मन देश चालेजल माटड़ना बुड़न का पिछकुटो नो मशिवा नी कटे गारजन अट गारजन नी कटे पालम पालम पालोड़ा पालमते चटपना उन्न यादव कुर्मता चटपे एमबल यादव ने पेको यादव तिड़ता पालमते ब्रोकर पन पालंते जोकर पन चेसिनट इदा पद्धति इदा अनेदी यादवलंता अवमानिस्तावु रूपाय रूपाय कष्टपड्डारा प्रति रूपाय कष्टपड्डा प्रति रोज पन चेसिना नेनु अला दोंगतनं चेयले ब्रोकर पन चेयले बट्टबाज पन चेयले राइट टू इन्फर्मेशन किंद पोले ई रोज लक्षल मंदिकी उद्योगं इप्पिंचिना उपाधि कल्पिंचिना ओक चरित्र सृष्टिंचिना
మా సీఎం కేసీఆర్ గారు చూడును ఒక్కొక్క స్కీమ్ చూడు నీకు అర్థమైతే లేదరా చేస్తలేరు ఎంత బట్టబాజి మాటలు తగులుబాజి మాటలు ఒక బ్రోకర్ అని అంటా తిట్టడానికే మాకు నోరు అసలు మా నోరు ఖరాబ్ అవుతుంది మనం తిట్టాలి అంత దుర్మార్గుడు వాడు పార్టీ దివాలా తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓ సోనియమ్మ రాజ్యం వస్తుంది సోనియమ్మ రాజ్యం వస్తుంది మన చిన్నపిల్లలకు అన్నం తిప్పి చదవామని చూపిస్తూ అవ్వగో సోనియమ్మ రాజ్యం వస్తుంది యాడికెళ్ళి వస్తుంది ఎప్పుడు వస్తుంది చెప్పు 20 నెలలు ఆగితేనే వస్తుందట ఈయన సీఎం అయిపోయిందట అప్పుడే ఈయన అమ్మ దరిద్రం ఒకప్పుడు అప్పుడే సీఎం అయిపోయినట్టుగా అందరికి యువతంత వాడు ఎంబడున్నట్టుగా ఇక మొత్తం వచ్చేసినట్టుగా రాజ్యమంతా అయిపోయినట్టుగానే ఇక ఏ పార్టీ లేదు మేమంతా ఏం పని చేస్తలేం రోజు ఏం చేస్తలేం తిని తిరుగుతున్నాం వాడన్న బ్రోకర్ పని చేస్తుండు రోజు దలాల్ పని చేస్తుండు వాడు బట్టబాట పని చేస్తుండు వాడు మేము రోజు పని చేస్తున్నాం ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ ప్రతి కార్పొరేటర్ ప్రతి కౌన్సిలర్ ప్రతి సర్పంచ్ ప్రతి ఊరి అర్థం చేసినట్టు చేసింది ఈరోజు రోజు మా సీఎం కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారు కానీ ఒక మానిటరింగ్ ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ దేశం లెక్కన ఉందా ఇక్కడ పేరు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కీమ్ తో ఒక ఊర్లో ఒక్కొక్క ఊర్లో ఎన్ని రూపాయలు వస్తున్నాయి మీకు అంత లిస్ట్ కూడా తీసుకొచ్చిన పిచ్చిని కానీ ఈ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు దళిత బంధు చెయ్యరు అప్పుడే మోసం అంట వాళ్ళంతా దళిత కింద ఇప్పుడు మన దాని లంబడి తాండాలు ఉండేవి ఎన్ని తాండాలు ఉండేవి గత ప్రభుత్వం 15 ఉండేవా కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచనలు వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళకు ఎన్ని తాండాలు చేసిందా గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేసి వాళ్ళకు తాగునీరు ఇచ్చి పర్ఫెక్ట్ 24 గంటలు కరెంట్ ఇచ్చి మధ్య రైతు ఇచ్చి గ్రామాలన్నీ కలకల కలకలు ఆడుతున్నాయి ఇప్పుడు వీళ్ళకి ఆ సో లేదా వీళ్ళకు ఆ తెలియలేదా చేయాలని పెద్దగా మేము దళిత ఇప్పుడు మేము ఎస్టీ చేస్తాం దళిత ఆత్మగౌరవ సభలు పెడతామని ఎందుకోసం సభలు పెడుతున్నావు నువ్వు తిట్టురాడు ఎస్టీలు అంతా వచ్చి చెడవరకు అవరా మాకు నువ్వు దుర్మార్గం నువ్వే చెడిపోయావు నువ్వే లబ్బందావు మాకు వచ్చి మళ్ళీ ఇంకా చెడవరుతావరా మన ఓట్లో మన వేసిపోతావరా తిడుతురు అంతా వ్యక్తులు పట్టుకొని తిట్టిరు అంతా ఓ సర్కస్ లెక్క ఓ టెంట్ సామాన్ తీసుకొస్తాడు ఆ బయటకు వెళ్ళి మనుషులను తీసుకొస్తాడు అదే వద్దరు వాళ్ళు టెంట్ వేసిగా వాళ్ళ ముగ్గుడే తిడతారు ఇక వాళ్ళు సపోర్ట్ పడతారు సినిమా కట్టం క్లోజ్ మళ్ళీ అందుకొని వెళ్ళిపోతారు ఒక ఆ పద్ధతి నువ్వు అంది వానికి ఎవరో చేస్తాడా ఏం చూసేస్తారు ఎందుకు చేస్తారు చెప్తున్నారు ప్రజలు కూడా ఎందుకు చేస్తారు ఏదైనా ఒక్క పని చూపిమని వాళ్ళ పాదరికాలు ఏదైనా చూపిమని పోనీ ఈయన ఏం చేసేదని చెప్పు ఈయన 4 పార్టీలు మరి ఏముందని మొన్నటి దాకా పైసలు ఇచ్చి కూడా పిసిసి తెచ్చుకున్నాడు వాళ్ళు ఎవరు తిక్కేలేడు పిసిసికి సూటబుల్ పర్సన్ లేదు ఈ బ్రోకర్ కనిపిస్తాడంటే వాణిని తిట్టి ఈయన పైసలు వసూలు చేసి పార్టీ నడిపిస్తాడు వచ్చేది లేదు సత్యం లేదు పార్టీ అయితే నడవలేని వాళ్ళు పెట్టారు ఈయన ఈ దరిద్రుడు వీడు కాంగ్రెస్ టీడీపీలు ఉండే నేను కూడా అప్పుడు టీడీపీలో ఉంటా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే ఏం చేసాడు దాని దివాళ తీపించాడు ఒక సీనియర్కు రెస్పెక్ట్ ఇచ్చే లేదు పోదురు వాడు వచ్చే ముందు 10 మందిని చిల్లరగాలని పంపిస్తాడు సీఎం 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 వీని ముఖానికి సీఎం వీడు సినిమాలో కూడా సీఎం కాదు వీడి దగ్గర వీడు అప్పుడు అనిపించుకుంటాడా మొన్న కూడా ఆ ప్రమాణ స్వీకారం పీసీసీ ప్రెసిడెంట్ గారు ముగ్గురు వచ్చినా సీఎం చూది పంపించకుంటాడు వీడు వీడు సీఎం ఆయన వీడు దరిద్రుడు గదా ఏమి స్టైలు వాడు పీసీసీ ప్రెసిడెంట్ అవడు 10 మంది చెంచగారం పెట్టుకొని అనిపించుకునేది పెద్ద ఇదే డబ్బా కొట్టుకునేది అదా ఈ దరిద్ర ఇదే అయ్యా వీడు వీని అనలే కన్నా మాకు మాటలు రావా వానికంటే డబల్ మాట్లాడతాం వాడు ఏమనుకుంటుందో ఒక వార్తార్ రే రేవంతి రేపటి సంగతి బిడ్డ మేము కూడా చూసుకుంటాం ఛాలెంజ్ చేస్తున్నాం రా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాయి అవన్నీ వాడు దమ్ముంటే మొగోడైతే చెప్పాలి సలగాని దొంగ వాడు ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట పద్ధతి బ్రోకర్ అంటాడు ఎవరు జోకర్ అంటాడు వాళ్ళ అన్న పెద్ద అన్న ఏజ్ వాళ్ళ నాయన లెక్క ఏజ్ నాది వానికి మర్యాద లేదా సీఎం పెద్దలు కేసీఆర్ని పట్టుకొని ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే వారి కళ్ళ ముగ్గు నాకు అనిపిస్తలేవా వారి కళ్ళు లేవా వాడి కబడిగా రావడు మనసు కాలిపోతుంది ఎందుకంటే పట్టరాజుగాడేవాడు దొంగ చిల్లరగా థర్డ్ క్లాస్ వెళ్ళాడు వాడే బూట్లవాడు దరిద్రపోయాడు వాళ్ళ శనివ కాంగ్రెస్ ఎక్కడానికి దివాలు తీసింది వాళ్ళు శని మీదనే ఉన్నారు దానికి దరిద్రుడు వచ్చింది వాడు ఉద్ధరించేది ఏం లేదు మొత్తం చెడగొట్టాడు బస్ అది ఎక్కడే చనిపోయింది కానీ మంచాలను చెడగొడుతుండు కదా మంచాలను చెడ మాటలు మాట్లాడుతుంది కదా నా భూములన్నీ నేను ఏం జేబులో పెట్టుకొని తిరుగుతలేను బాగా జాప్తా ఉన్నాయి
కంప్యూటర్లో కొట్టే ప్రింట్ అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టణా, మల్లారెడ్డి చెరువు భూమా, రాదా రాదా చెప్పు. ప్లాన్లు లేవా, కంప్యూటర్లా లేదా, నేను దాచి పెట్టుకుంటున్నా, వాడు నన్ను కబ్జా అంటాడు, వాడు కబ్జాతో వాడు బ్లాక్ మెయిల్, వాడు అట్లా సంపాదించాడు. గుల్లక్ జర్మన్ ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్ల జర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తా. నేను ఇన్ని స్కీమ్లు దళిత బంధు మా సీఎం క్లియర్ గా చెప్పిండ హుజూరాబాద్ మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తానని చెప్పిండు దళిత బంధు. ఎవరైనా చెప్పిండ్రా? ఎవరో చెప్పలేదు కదా, ఆయనే చెప్పిండు కదా. వాళ్ళు డ్యూటీలు చేస్తాను కూడా ఇస్తాడు కదా, ఆర్థికంగా మంచిగుండాలని కూడా ఇస్తాడు కదా. మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా, మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తానని కూడా చెప్పిండు కదా. 20 ఏళ్ళు ఉండాలి మేమే అని కూడా చెప్పిండు కదా. ఇంకా వాడికి అక్కలికి ఎక్కలేదా, వాడికి మైండ్కి ఎక్కలేదా? అన్ని మేమే చేస్తాం, మా సీఎం కేసీఆరే చేస్తాడు. ప్రతి పేదల గుండెల్లో ఉంటాడు, పేదల ఇళ్లలో ఆయన దేవుని రూపం. ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్ యాది వెక్టరై చెప్రాసి. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ వన్ కదా, బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ వన్ే కదా, అన్నిట్లలో పట్టభాజ వ్యవహారంలో కూడా నంబర్ వన్ే కదా. నేను అంతను సవాల్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతో, ఛాలెంజ్ చేస్తున్నాం అంతో, ఛాలెంజ్ చేస్తున్నాం అంత. సాలే అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాంరా సాలే దాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడదాం. నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? రేయ్ నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపించరా, నువ్వు దమ్ముంటే అందరు చెప్తున్నారా 20 గంటలాను 15 గంటలాను 2 ఏళ్ళలాను మరణే వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం ఇరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇరా. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడు అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అంత కూడా అందరూ ఉండే ఛాలెంజ్ చేస్తున్నా. వాడు కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా, రెండింటికి బరోబర్ నిలబడదాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినాడు జీరో, ముక్కు నాకు మంచిగా సక్కగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదంతా రాజీరా ఛాలెంజ్ చేస్తున్నామని తాలగంతో అందరికి కూడా, మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా నేను చేసిన పనిని గుర్తించి నన్ను మళ్ళోసారి గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోనని, వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసే భాగ్యం నన్ను కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ప్రజల తీర్పు మేము వహిస్తాం, అందరికీ తప్పకుండా అందరికీ వాళ్ళకు కూడా సహకరిస్తాం. వాళ్ళు కూడా మంచిగా 6 గ్యారంటీలు పెట్టారు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు బాగా సంతోషమే, ఏం ఇబ్బందికరం లేదు. మేము కూడా మా జిల్లాలో అన్ని అవునమ్మా, మా జిల్లాలో అట్లా పని చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి అందరూ గెలిపించారు. నేను జిల్లా మంత్రి కెప్టెన్ గా ఉన్నా కాబట్టి అట్లా రిజల్ట్. అది కూడా పక్క అయితే ఎందుకు తొందర ఎందుకు తొందర కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి గారు కాంగ్రెస్ లో ఉంటారా, బీఆర్ఎస్ లో ఉంటారా? సార్ మీరు అన్నారు కాంగ్రెస్ లో కొన్ని అభ్యర్థులు మేమే పంపించాం, మళ్ళీ వాళ్ళని మళ్ళీ కుంచుతారా ఈసారి? ఇప్పుడు ఎలా రిజల్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, తప్పేముంది? వాళ్ళు కూడా నడిపియని, ఇది ప్రజా సామ్రాజ్యం కదా.
ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మేమే ఫామ్ లోకి వస్తున్నాము లాస్ట్ వరకు మళ్ళీ మేమే అధికారం చెప్పలేము కదా ఇంకా ఉంది కదా ఇంకా కౌంటింగ్ నడుస్తుంది కదా నిజమే ఆయన చెప్పింది కరెక్టే కానీ మైనంపల్లి హనుమంతరావు గారు మీరు డబ్బులు పెట్టారు మీరు డబ్బులు పెట్టి గెలిచి అంటారా ఓడిపోయిన వాళ్ళ డబ్బులు పెట్టినట్టు గెలిచిన వాళ్ళు పెట్టలేదు అంటారు అది మామూలే కదా మీకు తెలియదు ఏముంది కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది పాలన అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు నేను సడన్ గా ఎంపీ అయిపోయినా సడన్ గా మంత్రి అయిపోయినా సడన్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చోబోతున్నా ఏం ఇబ్బంది లేదా ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనుషులు మనం నాకు క్యాబినెట్ లో ఉన్న ఒకటే మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటేనా ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటాను ప్రజల తీర్పే నేను అనుభవం అంటే రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు అన్నా నాకు లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాల మంత్రి అయినా 4.5 సంవత్సరాల్లో నాకు ఒక ఏడాది అంతా ఎలక్షన్లో పోయింది 2 ఏళ్ళంతా కరోనా పోయింది నేను చేసింది పని అంతా 1.5 ఇయర్స్ అంది నాకు ఉంటుంది ప్రజలు ఉంటుందయ్యా జర దేరే అందేరు నయ్యా.